చందుర్తి మండలం నర్సింగపూర్ గ్రామానికి చెందిన కోలకాని తిరుపతి అనే రైతు పొలం వద్ద పాము కాటుతో మృతి చెందాడు. తిరుపతి తనకున్న వ్యవసాయ భూమిలో వరి సాగు చేశాడు. రాత్రిపూట పొలానికి నీరు పారించేందుకు వెళ్లే క్రమంలో తిరుపతిని పాము కాటేసిందని వెంటనే ఇంటికి చేరుకుని కుటుంబ సభ్యులతో తెలపగా చికిత్స నిమిత్తం సిరిసిల్ల ఏరియా ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యంలో మృతి చెందాడు. మృతుడికి భార్య లత, కూతురు గంగాజల ఉన్నారు. తిరుపతి మృతితో కుటుంబ సభ్యులు రోదనలు మిన్నంటాయి. సుమారు 30 సంవత్సరాల వయసు ఉన్నటువంటి మిత్రుడు రాత్రి పొలం కాడ వరి పొలానికి పైపులను సర్దుకుంటూ తరఫున వారి కుటుంబానికి భావంతో సహాయ సహకారం అందిస్తామని తెలియజేస్తున్నాము. ఆ భావంతుడు వారి పిల్లలకు వారికి మనోధైర్యాన్ని కలిగించాలని, వారి ఆత్మక్షాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాము.